కొత్త సంవత్సర వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన 184 మందికి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. సిపి కమలాసన్ రెడ్డి డిసెంబర్ 31న రాత్రి చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో చాలా వరకు ప్రమాదాలని అరికట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా మద్యం తాగి నడిపిన వారందరినీ పిలిపించి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారందరితో తాగి వాహనాలు నడపబోమని ప్రతిజ్ఞ చేయించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నైట్ నాడు తాగి నడిపితే జైలుకు వెళ్ళవలసి వస్తుందనే ఒక అవగాహన మేము కల్పించినాము. దానివల్ల తాగి నడిపే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇక్కడ పట్టుబడ్డ వాళ్ళు చాలా మంది ఓవర్ కాన్ఫిడెన్స్ తోని మేము తాగి పట్టుబడబోతామా, పోలీసులకు మేము దొరికే అవకాశం లేదని ఓవర్ కాన్ఫిడెన్స్ తోని చాలా మంది తాగి రోడ్ల మీకు వచ్చి పట్టుబడడం జరిగింది. మొత్తం మీద కమిషనరేట్ వ్యాప్తంగా 184 మందిని డ్రంకెన్ పర్సన్స్ పట్టుకోవడం జరిగింది. ఒకవేళ కనుక మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఉండకపోతే ఈ తాగిన వాళ్ళు రోడ్ల మీద పదే పదే తిరిగి వాళ్ళ వలన ఇన్నోసెంట్ రోడ్ యూజర్స్ కు తీవ్రమైనటువంటి ప్రమాదం పొంచి ఉండింది. ఈ 184 మంది వెహికల్స్ సీజ్ చేయడం వలన మరి ఆ రోజు ఇటువంటి ఈ డ్రంకెన్ పర్సన్స్ న్యూసెన్స్ లేకుండా చేయలేము. మైనర్స్ చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడుపుతున్నారు. ఇటువంటి చాలా నోటీసులు వచ్చినాయి. ఈ మధ్యకాలంలోనే ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి 32 మంది మైనర్స్ మేము పికప్ చేయడం జరిగింది. వాళ్ళ వెహికల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించినాము. ఇక ముందు ఈ లైసెన్స్ లేకుండా మైనర్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినటువంటి వ్యక్తుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైతే లైసెన్స్ లేని వ్యక్తికి వెహికల్ ఇస్తే ఆ ఇచ్చినటువంటి వ్యక్తి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము.